ఏ కమల్లో పువ్వాడు అజయ్ మీద పోటి చేయాలి దమ్ముంటే అనే రకమైన కామెంట్ ను రేణుకా చౌదరి చేస్తున్నారు ఈ మధ్య అంటే పొంగులేటి వర్సెస్ పువ్వాడ ఆ రకమైన క్రియేట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్ అక్కడ ఖమ్మం టౌన్ లో అక్కడ ఇప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ లాంటి వ్యక్తిని ఓడించాలంటే చీరన్న శక్తి కావాల్సిందే తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు ఆయనకు సమర్థుడు ఆయనకు సరైనటువంటి పోటీదారుడు పొంగులేటి చీరన్న తప్పకుండా ఓడిస్తారు ఆయన అట్లాంటి వ్యక్తిని ఆయన అక్కడ పోటీ చేసినా ఎక్కడ పోటీ చేసినా సరైనటువంటి అభ్యర్థులు ఉంటారు మరి రేణుకా చౌదరి గారు కూడా సమర్థురాలే రేపొద్దున రేణుకా చౌదరి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటయ్యారు అనుకోండి వాళ్ళిద్దరు బలం ఇంకా బలం అయింది కదా పువ్వాడ అజయ్ డిపాజిట్ రాకుండా ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది ఇది గుర్తుపెట్టుకోండి రైట్ ఇంకొక కామెంట్ చేస్తున్నారు ఒకవేళ కేసీఆర్ ఖమ్మం నుంచి పోటీ చేస్తే నేను ఆయన ఎదురుగా బరిలోకి దిగుతా పొంగులేటి అని పొంగులేటి నిన్న కామెంట్ చేస్తున్నట్టున్నాడు ఓడించి తీరుతా అని ఏంటి ఆయన కాన్ఫిడెన్స్ అంతగా కేసీఆర్ ఓడించేంత స్థాయిలో పొంగులేటి బలం ఉందా ఖమ్మంలో తప్పకుండా ఇప్పుడు ఆయన బలం మా బలగం కలుస్తాం కదా కలిస్తే కేసీఆర్ ఏంది ఎవడొచ్చినా ఓడిపోక తప్పదు ఎంత పెద్ద తోపు తురుముఖాన్ని వచ్చినా ఓడిపోక తప్పదు సీనన్నకి ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా మంచి పేరుంది ఖమ్మం జిల్లాలో ఆయన పట్ల ప్రజలు ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు అట్లాంటి ఆయనకు మేము తోడైతే ముఖ్యమంత్రి అసలు టీఆర్ఎస్ పార్టీ మట్టి కలవడం ఖాయం ఇది గుర్తుపెట్టుకోవడం అందుకే అంత ధైర్యంగా చెప్పినందుకు ఆయన మెచ్చుకోవాలి మనం ఇప్పుడు కేసీఆర్ పై నేను పోటీ చేస్తా నేను గెలుస్తాను చెప్పినటువంటి దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని తెలిపోయింది ఒక్కటండి శ్రీనివాసరెడ్డి గారి లక్ష్యం కేసీఆర్ ని ఓడించడం మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి లక్ష్యం కేసీఆర్ పార్టీని ఓడించడం కాబట్టి ఇద్దరు లక్ష్యాలు ఇద్దరు మార్గాలు ఒకటైన కాబట్టి ఇద్దరు కలిసిపోతే మా ప్రయాణం సులువుగా ఉంటుంది కేసీఆర్ పై యుద్ధం చేయడానికి అనేది ప్రజలకు స్పష్టత వచ్చింది అందరికి కూడా ఆయన కింద ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్ లో చేరాలి కాంగ్రెస్ లో చేరండి అని చెప్తున్నారు రైట్ అంటే బండి సంజయ్ తెలియకుండా ఇటల్ రాజేందర్ తన టీం తీసుకొని ఖమ్మం రావడానికి ఏ కోణంలో చూస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే అది చేరికల కమిటీ కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే తప్ప వేరే ఉద్దేశాలు లేవు మా దాంట్లో గ్రూప్ లేవు మా అధ్యక్షుడు ఏ మాట చెప్తే అదే అనే రీతిలో వాళ్ళు కామెంట్ చేస్తున్నారు ఆ కోణంలో చూడొచ్చు ఏమైనా గ్రూపులు ఆధిపత్య పోరు అట్లా ఏమైనా ఆలోచించవచ్చా కనపడుతున్న ఉంది వాళ్ళలో అంతర్గత విభేదాలు అనేవి స్పగ్గుమన్నాయి అరవింద్ వీళ్ళు అదే వివేక్ ఈటల రాజేంద్ర బండి సంజయ్ మధ్య పచ్చి గడ్డేస్తే బగ్గుమంటుంది అసలు అధ్యక్షుడు తెలవకుండా పోవటం జరుగుతుందా నీకు చేరికల కమిటీ అయినా ఎవరి కింద పనిచేస్తుంది స్వయం ప్రతిపత్తిగా వ్యవహరించదు రాష్ట్ర అధ్యక్షుడితో సంప్రదించిన తర్వాతనే చేరికల కమిటీ చేరే అంశం కూడా ఎవరు చెప్పాలి మొదట రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలా ఆ తర్వాత కేంద్రంలో ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జ్లు ఉంటారో వాళ్ళకి చెప్తారు తద్వారా వాళ్ళ జాతీయ నాయకత్వం వాళ్ళని పార్టీలో చేర్చుకుంటది అంటే చేరికల కమిటీ అంటే ఉత్తమనే బీజేపీకి స్వయం ప్రతిపత్తి ఇచ్చారా చేరికల కమిటీకి కాబట్టి జరిగిన తప్పుకు వాళ్ళు వెళ్ళినటువంటి అనుమతి లేకుండా బండి సంజయ్ గారికి తెలవకుండా వెళ్ళినందుకు మాకు సంజయ్ గారు కూడా మరి ఆయన పరుగును ఆయన కాపాడుకోవాలి కాబట్టి ఏ మాకేం లేవు మా అంతా ఒకటే అని చెప్పి తప్పిపుచ్చుకోవడం జరిగిందని స్పష్టం ఇప్పుడు ఈ ఫోన్ లేనటువంటి వంక పెట్టి జరిగినటువంటి అవమానాన్ని అసలు ఒక రకంగా చెప్పాలంటే బండి సంజయ్కి అవమానమే అసలు బండి సంజయ్ లేకుండా చేరికల కమిటీ ఏందండి శ్రీనివాసరెడ్డి దగ్గర రావటం ఏందండి ఆలోచన చేయండి ఒకసారి మీరు ఇది కాబట్టి సంజయ్ గారు కూడా మరి ఆ అవమానాన్ని దిగమింగుకొని ఏం చెప్పాలో పాలుపోక ఈ విధంగా సెల్ ఫోన్ లేదు నా దగ్గర ఎవరెట్టు పోతున్నారో తెలవట్లేదు నాకు సమాచారం తెలవట్లేదని చెప్పటం అనేది ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన యొక్క మరి విజ్ఞతకే నేను వదిలేస్తాను ఏ విధంగా చెప్తారు అసలు చెప్పండి రాష్ట్ర అధ్యక్షుడు ఫోన్ లేకపోతే ఎట్లండి అసలు చెప్పండి ఫోన్ ఉండాలా వద్దా సమాచారం సమాచారం ఇవ్వాలండి చాలా మార్గాలు ఉంటాయి లేండి ఒక ఆయన ఫోనే ఉండాల్సిన అవసరం లేదు కదా ఆయన వెనకాల ఓల్డ్ ఎంత మంది ఉంటారు పిఏలు ఉంటారు కదా కాబట్టి ఇది అవమానాన్ని దిగమింగుకొని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అర్థమైంది మానవతరాయ్ గారు చివరిలో ఒక్కటే ఒక మాట 40 నుంచి 45 సీట్లు వస్తాయి ఇప్పుడు ఎన్నికలు పెట్టినారని నిన్న ఈటల బ్యాచ్ పొంగులేటికి చెప్పారట ఏ కోణంలో చూస్తారు 40 నుంచి 45 సీట్లు పక్క మీరు వస్తే ఇంకా బాగా యాడ్ అవుతాయని వాళ్ళు కొంత ఏం చెప్తున్నారు ఒక మాటలో చెప్పండి టైం అయిపోయింది పట్టుమని 10 మంది లేరు వాళ్ళు 10 మంది పేర్లు చెప్పలేరు అభ్యర్థుల పేరు ఈ ఉన్న వచ్చినటువంటి బ్యాచ్ మా అంటే ఒక హైదరాబాద్ లో ఉన్నటువంటి 5 గురు 6 గురు ఉన్నారు ఇక 5 6 గురులో గెలిచేది మాత్రం 2 ముగ్గురే దానికి 40 సీట్లు అట్ట వస్తాయి అది వాళ్ళు కలగంటున్నారు పగటి కళ్ళగా అంటున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన వెంటనే తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే 75 స్థానాలు పైచిలకు కాంగ్రెస్ గెలవబోతుంది రైట్ మానవతరాయ్ గారు చూద్దాం నిజంగా మీరు అన్నట్టు కర్ణాటక రిజల్ట్ వస్తే కొంత ఇంపాక్ట్ ఖచ్చితంగా తెలంగాణ మీద కూడా పడే అవకాశం ఉంది ఒకవేళ అక్కడ కాంగ్రెస్ గెలిస్తే
ఇక్కడ కాంగ్రెస్ లో కూడా ఊపు వస్తుంది, కొన్ని చేరికలు కూడా కాంగ్రెస్ వైపు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ బీజేపీ గెలిస్తే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కు గడ్డకాలమే ఉండొచ్చు. చూద్దాం ఏం జరగబోతుంది. అలాగే పొంగులేటి కర్ణాటక రిజల్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే ఖమ్మం ప్రజలు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారా, ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారా బీజేపీలకు వెళ్తారా అనేది మరొక నెల రోజులు మనం వెయిట్ చేయాలేమో. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫోన్ లైవ్ లోకి వచ్చి మాట్లాడినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ సంబంధించిన ఎజెండా. రేపటి బిగ్ మార్నింగ్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.